ప్రభా సరస్వతికి నమస్కారం. మంచి నాటక తయారవటం పెద్ద కష్టమైన విషయం కాదు, కానీ ఒక నాటక కళాపరిషత్ నిర్వహించడం అనేది చాలా కష్టమైన విషయం. అది శ్రమతో కూడుకున్న పని, డబ్బుతో కూడుకున్న పని. ఈ రాయకుదురు నాటక కళాపరిషత్ అధ్యక్షులు గోపాలకృష్ణ గారు కానివ్వండి, సెక్రటరీ సాగర్ గారి వారు, తగ్గిన కార్యవర్గం లాంటి ఇలాంటి కార్యవర్గం ఉంటే ఇలాంటి పరిషత్తులు సంవత్సరానికి ఎన్నో నిర్వహించవచ్చు, ఎంతో కాలం ఎన్నో సంవత్సరాలు నిర్వహించవచ్చు. దానికి కారణం వదాన్యులు నా పెద్దలు, మీరు అందిస్తున్న సహకారం, గ్రామ పెద్దలు, ఆర్థిక సహాయం చేస్తున్న పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను, అభినందనలు తెలియజేసుకుంటాను. తర్వాత మంత్రి గారి గురించి, ఈనాటి ఈ పరిషత్తు ప్రాంగణకర్త మా గురువు గారు కీర్తిశేషు కొడపంచుల మంత్రి గారి గురించి రెండు విషయాలు చెప్తాను. పెద్దలందరికీ వేదిక మీద పెద్దలందరికీ తెలిసిన విషయమైనా ఈ సభా మర్యాద గురించి ఆయన గురించి రెండు మాటలు చెప్తాను. మంత్రి గారు, గురువు గారు, మంత్రి గారు ఇక్కడ రాయకుదురులో నాటకాలు వేసిన తర్వాత విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో ఉద్యోగరీత్యా వచ్చారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో ఆయన పనిచేస్తున్నప్పుడు వాళ్ళ గురువు గారి పేరు ఆర్వికే గాంధీ గారు. ఆర్వికే గాంధీ గారి ఇంటి పేరులో ఉన్నట్టు మొదటక్షరం ఆర్ తీసుకొని కొడమంచిన మందులు అంటే ఆయన ఇంటి పేరులో కే తీసుకొని ఆర్కే ప్రొడక్షన్స్ అంటే గురు శిష్యులతో సంబంధానికి ఆర్కే ప్రొడక్షన్స్ అనే బ్యానర్ పెట్టి దాని ద్వారా అనేక పరిషత్తుల్లో ఎన్నో రకాల నాటకాలు నాటికలు వేసి చాలా గొప్ప పేరు సంపాదించిన మంత్రి గారు. ఆయన చూసిన ఆయన వేసిన నాటకాలు చాలామంది చూసే ఉంటారు. మన కాలంలో ఇప్పుడు ఒక ఎన్టీ రామారావు చూశాను, అఖిల నాగేశ్వరరావు చూశాను, మహారెడ్డి సావిత్రిని చూశాను, ఎస్వి రంగారావు చూశాను అని చెప్పుకోవటం మనకెంత గర్వ కారణమో, ఒక మంత్రి గారిని నేను చూశాను, మంత్రి గారి నాటకాలు చూశాను, మంత్రి గారితో వేశాను, మంత్రి గారి దర్శకత్వంలో వేశాను, ఆయనతో సహనటుడిగా నటించాను చెప్పుకోవడం నాకు చాలా గర్వ కారణంగా ఉంటుందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటాను. తర్వాత మంత్రి గారు అసలు అంత ఎందుకు గొప్ప నటుడు అయ్యాడో, ఆకార రీత్యా ఆయన నల్లగా ఉంటారు, పెద్ద అందగారు కాదు, కొంచెం సన్నగా ఉంటారు. ఆయన వేషం వేసేసరికి పల్నాడు వేద చేతుల్లో ఆయన బ్రహ్మనాయుడి వేషం వేస్తే మనిషి ఎంతుంటాడు, కానీ స్టేజ్ మీదకి వెళ్ళేసరికి చిన్న కళ్ళు, కళ్ళు పెద్దవి చేసి ఇంత ఆకారంగా చూస్తే మహానటుడు ఎస్వి రంగారావు ఇంకా అంతకన్నా పెద్ద నటులు చూసినటువంటి ఫీలింగ్ మనకు వస్తుంది. అంత గొప్ప మహానటుడు. ఆయనకి ఇప్పుడు ఒక నాటికం 100 పేజీలు ఉందనుకోండి, మొదటి అక్షరం 1వ పేజీ మొదటి అక్షరం నుంచి 100వ పేజీ చివరి అక్షరం వరకు ప్రతి అక్షరం ఆయనకు వచ్చు, కానీ నాటకానికి ముందు 100 సార్లు పుస్తకం తిరిగేస్తారు. తర్వాత రిహార్సల్ చేస్తారు, నంబరాఫ్ రిహార్సల్ చేస్తారు. ఎదుటిగా ఆపోజిట్ క్యారెక్టర్ రాకపోతే నాలాంటి వాడిని కూర్చోబెట్టి ఆయన క్యారెక్టర్ అని చదువుతాడు, ఆపోజిట్ క్యారెక్టర్ అని చదువుతుంటే ఆ పుస్తకం అలా వెళ్ళిపోతుంది, కంటిన్యూగా రిహార్సల్ చేస్తూ ఉంటారు. ఆయన మేకప్లో కూర్చున్నా సరే ఖాళీగా ఉండడు, అలా కళ్ళు మూసుకుని మననం చేసుకుంటారు. కాబట్టి అంత మహానటుడు అయ్యాడు ఆయన మంత్రి గారు. తర్వాత ఆయన ఆర్కే ప్రొడక్షన్ స్థాపించినప్పుడు ఆయన చివరి దశలో అవసాన దశలో అతి దగ్గరగా ఆయనకి సహా కొలీగ్గా కానివ్వండి, ఆయనతో పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరుతో నేను, సత్యప్రసాద్, కొంతమంది మిత్రులు, ఆయన శిష్యులను కలిసి మందులు మెమోరియల్ ఆర్ట్స్ అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా సత్యప్రసాద్ దర్శకత్వంలో కొన్ని నాటకాలు తయారై 360 నుంచి 370 ప్రదర్శన వరకు అనేక నాటకాలు ఇచ్చి ప్రదర్శన ఇచ్చి ఎన్నో బహుమతులు పొందాం. ఈ రాయకుదురు కళా పరిషత్ వారు ఈ న్యాయ పరిశీలకుల్లో నన్ను ఒకరిగా, 3 న్యాయ పరిశీలకులు నన్ను ఒకరిగా ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కళ మీద, కళాకారుల మీద, మంత్రి గారుల మీద గురుభక్తి కొద్దీ నేను ఈ న్యాయ పరిశీలకులుగా రావడానికి నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేరవు. నాంజల గారికి థ్యాంక్స్ అండి. మరో న్యాయ నిర్ణేత